పెందుర్తి నియోజకవర్గంలో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పెందుర్తి వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదిప్రాజ్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 25న సభవరం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. యాత్రను ప్రజలంతా విజయవంతం చేయాలని పేర్కొన్నారు. అలాగే సింహాచలం దేవస్థానం భూముల్లో ఇళ్లు నిర్మించుకుని శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులకు జీవో జారీ చేసిందన్నారు. ఎప్పటి నుంచో శిథిల వ్యవస్థలో చేరుకున్న గృహాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇదొక సువర్ణ అవకాశమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తున్నాం, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏలూరులో బీసీ గర్జన అనేటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని లక్షల మంది సమక్షంలో ఆయన రోజు ఒక మాట మాట్లాడారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బీసీలంటే బ్యాక్బోన్ క్లాసెస్ అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాట, ఏదైతే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా కూడా బీసీలకి మేలు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం, బీసీలని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మన అందరికి కూడా తెలుసు. మరి ఏదైతే ఆయన మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడుతూ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల పైచలకు కోట్ల సంక్షేమ కార్యక్రమాల్ని మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా అందించడం జరిగింది అనేటువంటిది మీ అందరికి కూడా తెలియజేస్తుంది. ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఎక్కడ కులం మతం ప్రాంతం రాజకీయం అనేటువంటి చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించడం మనం చూస్తాం. గత ప్రభుత్వంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు బీసీని అవహేళన చేస్తూ ఎస్సీని అవహేళన చేస్తూ ఇన్ని మాటలు మాట్లాడారో ఆ సందర్భాలు అన్నీ కూడా మనకు తెలుసు. మత్స్యకారులు వాళ్ళ హక్కుల కోసం వారు పోరాటం చేస్తుంటే తమాషాలు చేస్తున్నారా, తోళ్ళు తీస్తామని చెప్పి ఇక్కడే వైజాగ్లో మరి మాట్లాడిన సందర్భాలు చూసాం. నాయని బ్రాహ్మణులు వాళ్ళు గోడ చెప్పుకోవడానికి వెళ్తే అసలు వీళ్ళు ఎవరిని లోపలికి రానిచ్చారు, తోకలు కత్తిరిస్తా అని చెప్పి బెదిరించినటువంటి సందర్భాలు చూసాం. ఇవాళ ఇంతకన్నా నీచంగా ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పి మాట్లాడే సందర్భాలు కూడా చూసాం. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా వాళ్ళ బీసీల అభ్యున్నతికి ఎంతగా పాటుపడుతున్నారో, కులాల బీసీలో ఉన్నటువంటి ప్రతి అన్ని ఉప కులాలని కూడా కార్పొరేషన్లు వేస్తూ డైరెక్టర్లు వేస్తూ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి విధంగా దాని మీద అధ్యయనం చేసేటువంటి విధంగా బీసీ కార్పొరేషన్ చైర్మన్లని అదేవిధంగా డైరెక్టర్ని ప్రతి ఒక్కలానికి కూడా వేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. వాళ్ళ నామినేటెడ్ వర్క్స్లో కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 50% రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. మంత్రివర్గంలో చూసుకున్న, రాజ్యసభకి పంపించినటువంటి వాళ్ళు చూసుకున్న, వాళ్ళ అగ్రశాతం ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్గం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఇవాళ పెద్దపేట వేశారనేటువంటిది మనన్నీ అందరికి కూడా తెలియజేసుకుంటాం. మరి ఏదైతే ఈ 4.5 సంవత్సరాల్లో బీసీలకు చేసినటువంటి మేలు అంతటినీ కూడా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు చేసినటువంటి మేలు అంతటినీ కూడా మరింతగా మళ్ళీ ప్రజలందరికీ కూడా వివరించేటువంటి విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి మనందరికి కూడా తెలుసు, మరి గత నెల 26వ తారీఖు నుంచి బీసీ సామాజిక సాధికార యాత్ర అనేటువంటిది వాళ్ళు నిర్వహించడం, మరి అందులో భాగంగా
హిందుత్ నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 25వ తారీఖున శనివారం నాడు మరి సబ్బవరం కోడల్లో మరి ఈ బీసీ బస్ యాత్ర అంటున్నది మరి జరగబోతుంది మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఇవాళ ఈ నియోజకవర్గంలోని బీసీలందర్నీ కూడా ఆ సభలో భాగస్వామ్యం చేసి ఈ ప్రభుత్వం బీసీలకు చేసినటువంటి మేల్ని వాళ్ళందరూ తెలుసుకునేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ కూడా పని చేయాలి అని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ మరి ఇవాళ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఈ జరగబోయేటువంటి బీసీ యాత్రతో బీసీ బస్ యాత్ర ఏదైతే ఉందో దీంతోనే మళ్ళీ పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది అనేటువంటి ఒక మెసేజ్ని కూడా తీసుకెళ్లేటువంటి విధంగా దీనికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. టూ డేస్ బిఫోర్ చెప్తే బెటర్ ఏమో కదా, టూ డేస్ బిఫోర్ మనం వెన్యూ పరిశీలనకి వెళ్తాం కదా. ఆ రోజు మామూలుగా మల్టిపుల్ కాలేజ్ మనం వచ్చిన తర్వాతే సంస్థాపన చేసి చాలా రెడీ అయిపోయింది 8 కోట్ల రూపాయలతో. అది ఓపెనింగ్ పెట్టాలని అనుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి మంత్రి గారు అందుబాటులో ఉన్నారో లేదో చూసుకొని అప్పుడు షెడ్యూల్ చెప్పాలి. దానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కదా రావాలి స్కిల్ డెవలప్మెంట్, మరి ఆయన షెడ్యూల్ చూసి పెట్టాలి మన ప్రోగ్రామ్. మీరు అలాగే ఉండండి, మేము వెళ్ళాం. కొన్ని చెయ్యాలో తప్పకరా బాగుంది, ఎక్కడదా తీసుకున్నాం ఏందో వచ్చేస్తున్నాం. ఓకే ఓకేనా, ఓకే. అందరికీ నమస్కారం. డోర్ వేసాను, బయట మాట్లాడొద్దని చెప్పాను. ఏదైతే పంచగ్రామాల భూ సమస్య అందరికి కూడా తెలిసిందే, దానికి సంబంధించి మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి పోరాటాలు నిరాహార దీక్షలు కూడా చేశాం. దాని అంశం కోర్టులో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎట్టి పరిస్థితిలో పరిష్కరించాలి అనేటువంటి ఒక సంకల్పంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దానికి సంబంధించి మనందరూ కూడా తెలుసు, గత ప్రభుత్వానికన్నా మిన్నగా సుమారుగా 2,000 కోట్ల రూపాయల ప్రాపర్టీని అదనంగా ఇవాళ దేవస్థానానికి ఇచ్చి ఈరోజు ఆ అంశాన్ని పరిష్కరించాలి అని చెప్పి వారి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే గాజువాక జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి గాజువాక ప్రాంతంలో 250 ఎకరాలు ల్యాండ్ సుమారుగా 1,900 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అదనపు ల్యాండ్ని దేవస్థానానికి ఇచ్చి దీన్ని ఈ అంశాన్ని పరిష్కరించాలి అనేటువంటి సంకల్పంతో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ముందు చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. కోర్టు నంబర్ రాగానే దీన్ని అడ్మిట్ చేయగానే వీలైనంత తొందరగానే దీన్ని పరిష్కరించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందన్నటువంటిది కూడా మీ అందరూ కూడా తెలియజేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత విలువైనటువంటి ఆస్తిని దేవస్థానానికి ఇచ్చి దాన్ని మళ్ళీ టేక్ ఓవర్ చేయాలి, మళ్ళీ మన ప్రజలకు న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన ఎవరైతే ఎవరు కూడా చేయలేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గొప్ప నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఒక విలువైనటువంటి ఆస్తిని జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 1,900 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని వాళ్ళ సమాచారం దేవస్థానానికి ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న సంగతి కూడా మీ అందరూ కూడా తెలుసు. ఈ 2-3 రోజుల క్రితమే మరి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ప్రజలు ముఖ్యంగా రిపేర్స్ చేసుకోవడానికి కానీ ఏంటి బాగా పురాతనమైపోయి ఇల్లులు బాగా డయాబెటిక్ కండిషన్లో ఉన్నటువంటి ఇల్లుల్ని మళ్ళీ వాళ్ళు రిపేర్స్ చేసుకోవడానికి అవకాశం కల్పించాల్సిందిగా ప్రజల దగ్గర నుంచి వస్తున్న విన్నపాలని మరి ఆయన కూడా ఆలోచించేసి వాళ్ళు అన్ని రిపేర్స్ చేసుకునే వరకు వాళ్ళకి అవకాశం కల్పిస్తూ మరి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అని ఒక ఫార్మాట్ కూడా తయారు చేస్తున్నాము. వాళ్ళు సచివాలయం ద్వారా అప్లై చేసుకొని దాంట్లో కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇప్పటికే రెడీ చేశారు. ఏదైతే వాళ్ళ స్లాబ్ ఏరియా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 40x40 వాళ్ళ స్లాబ్ ఏరియా ఉంటే అది రిపేర్ చేసుకున్నప్పుడు కూడా మళ్ళీ 40x40కి దాటకుండా అడిషనల్ ఫ్లోర్ వేయకుండా చేసుకున్నటువంటి విధంగా ఇవాళైతే రూల్స్ అన్నీ కూడా దానికి అన్నీ కూడా ఫ్రేమ్ అయ్యి ఆల్రెడీ మెమో కూడా వచ్చింది. అది మీ అందరికి కూడా మరి గౌరవ మాజీ మంత్రి వర్యులు మరియు భీమిలి శాసనసభ్యులైనటువంటి అవంతి శ్రీనివాస్ గారు కూడా ఇప్పటికే 2-3 సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇది కూడా ఏదైతే శాశ్వత పరిష్కారాన్ని కూడా అతి తొందరలోనే ప్రజలందరికీ కూడా మంచి జరిగేటువంటి విధంగానే ప్రభుత్వం పనిచేస్తుందని కూడా తెలియజేస్తుంది.